సిఎంటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. రామగుండం కమిషనరేట్ పోలీసులకు సైబర్ క్రైమ్ అవగాహన సదస్సులు. సైబర్ క్రైమ్ పై 3 రోజుల పాటు శిక్షణ ఇచ్చిన సిపి విక్రమజిత్ దుగ్గల్, సిఐడి ఎస్పి రామ్మోహన్. రాజీవ్ రహదారి సర్వీస్ రోడ్డును పునరుద్ధరించాలని కాంగ్రెస్ శ్రేణుల ధర్నా. కాంట్రాక్టు కార్మికులతో వెతిచాకి చేస్తున్న ఎన్టీపీసీ అధికారులు. ఎన్టీపీసీ గేట్ ముందు ఏఐటీసీ నాయకుల ధ్వజం. ఆటోలలో ముందున్న సీటు తొలగించండి, ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ. ప్రమాదాల నివారణకే డ్రంక్ అండ్ డ్రైవ్, మార్పు కోసం కుటుంబ సమక్షంలో కౌన్సిలింగ్ చేస్తాం, ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ. ప్రపంచ మానవాళికి దిక్చూసి కార్ల్ మార్క్స్. సిపిఐ కార్యాలయంలో ఘనంగా కార్ల్ మార్క్స్ జయంతి వేడుకలు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి లడ్డు కౌంటర్లో అవకతవకలు, సిబ్బందికి మెమో జారీ చేసిన ఆలయ అధికారి. రామగుండం కమిషనరేట్ పరిధిలో పలు నేరాలు జరుగుతున్న సైబర్ క్రైమ్ నియంత్రించడానికి ఈ ప్రాంతంలోని పోలీస్ అధికారులకు 3 రోజుల పాటు అవగాహన శిక్షణను రామగుండం సిపి దుగ్గల్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ సిఐడి ఎస్పి రామ్మోహన్ నిర్వహించారు. స్థానిక ఎన్టీపీసీ మిలీనం హాల్లో మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఆదేశాల మేరకు రామగుండం సిపి పరిధిలో జరుగుతున్న సైబర్ నేరాలపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణతో పాటు నేరపరమైన అంశాలను చర్చించారు. ముఖ్యంగా బ్యాంకు నేరాల నియంత్రణ, చిన్నపిల్లలు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను సోషల్ మీడియా ద్వారా నియంత్రించడం, వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఫోన్ కాల్స్ను నియంత్రించడం వంటి సైబర్ నేరాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్ రవికుమార్, ఇతర అధికారులు ప్రతాప్ కుమారస్వామి, శ్రీ. రామగుండం మున్సిపల్ కార్యాలయం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు రాజీవ్ హైవే ప్రక్కన ఏర్పాటు చేసిన సర్వీస్ రోడ్డును వెంటనే పూర్తి చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్పొరేటర్ కొలిపాక శ్రీత ఆధ్వర్యంలో రామగుండం ఎన్టీపీసీ అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయింపు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాజీవ్ రహదారిపై పక్కన వేసిన సర్వీస్ రోడ్డును వివిధ కారణాల వల్ల పనికిరాని విధంగా మారడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని, వెంటనే సర్వీస్ రోడ్డును పునరుద్ధరించాలని కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినట్టు తెలిపారు. ఈ సర్వీస్ రోడ్లపై ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్కు, సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ శాపంగా మారిందని వీరు ఆరోపించారు. సంవత్సరాల నుండి మిషన్ భగీరథ కింద సర్వీస్ రోడ్డు ఏదైతే పైప్ లైన్ కోసం తవ్వడం జరిగిందో అది పూర్తి చేసి 6 నెలలు కావస్తున్నది. అయినా కూడా మేము కలెక్టర్ గారికి 3 సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సర్వీస్ రోడ్డు బాగలేకపోవడంతో అనేక మంది దాదాపు ఫిజికల్ గా ఇంజూర్ అవ్వడం జరిగింది. చనిపోవడం దాదాపు 38 మంది ఫిజికల్ గా ఇంజూర్ అవ్వడం చనిపోవడం జరిగింది. దీని మీద కలెక్టర్ గారికి 3 సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 2 సార్లు ఓవరాల్ గా కూడా రిమైండ్ చేయడం జరిగింది. అయినా కూడా స్పందన లేదు. సో ఆ కలెక్టర్ గారు స్పెషల్ ఫండ్ ఏదైతే ఉందో దాంతో కూడా వేయిస్తామని అధికారులతో చెప్పారు. చెప్పినా కూడా అధికారులతో స్పందన లేదు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో సంబంధం లేదు. ఎందుకంటే స్పందన లేదు ఎందుకంటే సర్వీస్ వాడు పూర్తి కాకపోవడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటే, ప్రాణాలు పోయినాక వాళ్ళు ఇంటికి పోయి పరామర్శలో పోతున్నారు, కానీ ప్రాణాలను కాపాడే పరిస్థితి ఈరోజు ప్రజాప్రతినిధుల్లో లేదు. మరి ఆ ప్రభుత్వంలో ఉండి గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ నుండి ఎస్ఐ రోడ్డు ఉండే ప్రతిరోజు 2-3 సార్లు 4 సార్లు మరి ఇక్కడ నుండి పోతాడు. కనీసం ఏ ఒక్క రోజు కూడా ఈ రోడ్డు కళ్ళ వారికి కళ్ళ కనబడతలేదు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అక్కడ వేసిన రోడ్డు కనబడుతుంది కానీ సర్వీస్ రోడ్డు పూర్తి చేయాలనే జ్ఞానం లేదా వాళ్ళకని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఉన్న సర్వీస్ రోడ్డు ఏదైతే ఉన్నదో దాదాపుగా 2 సంవత్సరాల కాలం నుంచి దాన్ని తవ్వి వదిలేయడం వల్ల దాదాపుగా 10 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాగే అనేక మంది యాక్సిడెంట్లు కావడం కూడా జరిగింది. అంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి కూడా ఇప్పటి వరకు 2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా దాని మీద స్పందించకుండా అధికారులకు అధికారులు వత్తాసు పలుకుతూ ఉన్నారు. స్థానిక శాసనసభ్యులు కానీ మేయర్ కానీ ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తూ ఉంటే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు తప్ప వాళ్ళకు ప్రాణాలకు రక్షణ కల్పించి ఈ రోడ్డు ఏదైతే ఉన్నదో సర్వీస్ రోడ్డు దాన్ని పూర్తి చేసేటందుకు వీళ్ళు ప్రయత్నం చేస్తలేరు కనుక ప్రజల ప్రాణాలు రక్షించాలని చెప్పేసి ప్రజలకు రక్షణ కల్పించాలనే ఆలోచనతోటి ఈ
ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ధర్నా చేస్తూ ఉన్నది. ప్రజలందరూ కూడా దీనికి సంఘీభావం తెలిపినందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఎమ్మెల్యే ఆఫీస్ వరకు ఏదైతే ఈ సర్వీస్ రోడ్ ఉందో మరి గత 2 సంవత్సరాలుగా మరి మిషన్ బగరేది అని చెప్పి తవ్వి మరి ఇప్పుడు కూడా ప్రజలు ఇబ్బంది చేస్తున్నారు. అలాగే దాదాపుగా 35 మంది మరి ఇంజురీ అవ్వడం జరిగింది, మరి కొంతమంది చనిపోవడం జరిగింది. మరి ఒక దుర్మార్గమైన పాలన అందిస్తున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ మరి ఇక్కడి నుంచెల్లే ఇదే మన స్థానిక ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ మరి ఈ విధంగానే రామగుండ మీదుగా వచ్చి ఆయన ఎఫ్సెక్ ఇంటికి పోతుండడం మరి ఆయనకి కనబడట్లేదా? మరి అభివృద్ధి పథకాలు అని చెప్పి చెప్తున్న మేయర్కు మేయర్ కానీ ఎమ్మెల్యే కానీ మరి సిగ్గు చేరం ఉంటే మరి వెంటనే దీన్ని పూర్తి స్థాయిలో మరి సర్వీస్ రోడ్ పూర్తి చేయాలని చెప్పి మరి అధికారులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులకు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన 2 సార్లు వినతిపత్రం అందిస్తే ఇంకా కూడా స్పందన లేదు. మరి ఇదే కలెక్టర్ దేవసేన గారు ఎప్పుడు కూడా ఇక్కడికి కొదర్ కనుక వచ్చినప్పుడు మరి ఇదే రోజు వస్తుంది. మరి అధికారులకు మరి వాళ్ళకు కంటపడతలేదా? లేకపోతే వాళ్ళు టీఆర్ఎస్ చేతుల్లో మరి కీలు బొమ్మలా మరి అధికారుల మరి ప్రజలే దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ మేము ప్రజల పక్షాన ధర్నా చేస్తున్నాము. ప్రజలంతా కూడా మాకు సహకరించినందుకు మరి ముఖ్యంగా ప్రజలకు కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ ధర్నాలో కొలిపాక సుజాత నాయకులు, కొలిపాక మల్లయ్య, మహంకాళ స్వామి, కాలోలింగస్వామి, వెంగల పద్మ, బొమ్మక శైలజ, కవిత, పెద్దల్లి ప్రకాష్, రాజిరెడ్డి, బొంతల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులతో యాజమాన్యం వెటిచాకరి చేయిస్తూ వారి జీవితాలతో చెలగాట మారుతున్నారని ఏఐటీసీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ ధ్వజమెత్తారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యపై శనివారం ఎన్టీపీసీ 2వ గేటు ముందు గేటు మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ ఎన్టీపీసీ అధికారులు యూపీఎల్ కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కై ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కాంట్రాక్టు కార్మికులతో వెట్టిచాకులు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికులను రోజు రోజుకు అధికారులు కాల్చక తినేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఉత్పత్తి ఉత్పాదకత పెరుగుతూ ఉంది, కొత్త కొత్త యూనిట్లు ప్రారంభం చేస్తూ ఉన్నారు, కానీ అధికారుల వేతనాలు మాత్రం ఆకాశంలో ఉంటే కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పాతాళంలో ఉండేటువంటి పద్ధతిలో ఇక్కడ కొనసాగుతూ ఉంది. సుప్రీంకోర్టు ఈ మధ్యలో సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కనీసం 24,000 రూపాయలు కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించాలని చెప్పినా ఇలా ఎన్టీపీసీ యాజమాన్యం ముద్రిద్రపోతే అదేవిధంగా యూపీఎల్ కాంట్రాక్టులతో యూపీఎల్ కంపెనీలతో లోపాయికరంగా ఒప్పందం చేసుకొని కార్మికుల శ్రమతోపిడి గురి చేసేటువంటి పద్ధతి ఇక్కడ ఎన్టీపీసీలో కొనసాగుతూ ఉంది. అంతేకాదు ఇలా ఈఎస్ఐ సంబంధించినటువంటి డబ్బులు యూపీఎల్ కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం 1 కోటి రూపాయల చిల్లర కూడా కాంట్రాక్ట్ కార్మికుల ఖాతాలో జమ చేయాల్సినటువంటి అవసరం ఉండగా ఆ 1 కోటి రూపాయలు కాంట్రాక్ట్ కార్మికుల తలకు భారం వేసేటువంటి విధంగా ఒక్కొక్క కార్మికునికి 60 నుంచి 70 రూపాయలు కడిగేసేటువంటి విధంగా మరి యూపీఎలు యాజమాన్యం ఎన్టీపీసీ 2 కమెండ్ అయి కార్మికుల కోతలు పెట్టేటువంటి పద్ధతి కూడా ఇక్కడ చేయాలని కుట్రలు చేస్తూ ఉన్నారు. అయ్యా మీకు ఒకటి స్పష్టంగా తెలియజేయవలసింది ఏంటిదంటే ఈ 1 కోటి రూపాయలు కట్ అవుతాను అని అంటారు. ఎక్కడిది 1 కోటి రూపాయలు ఎప్పుడు ఎందుకు చేయాలి ఏంటిది అనేది నేను క్లియర్గా మళ్ళీ ఒకసారి చెప్తాను చెప్పినట్టు. అయితే మనకు ఎప్పుడైతే యూపీఎల్ వచ్చిందో ఆ యూపీఎల్ వచ్చినాక ఏఎస్ఐ కట్ చేయాలనేది పెట్టిల్లు. ఆ 2001 సంవత్సరంలో ఇచ్చిన ఏఎస్ఐ అమలు కాక దానికంటే ముందున్న పీరియడ్లో కూడా ఇచ్చినది అమలు కాలే. కాకపోతే అప్పుడు ఉన్న మనకు ఏఐటీసీ తరఫున చంద్రశేఖర్ రావు ఉండే ఇది ఇచ్చింది కార్మికులకు. ఏఎస్ఐ కంపల్సరీ ఉండాలి కార్మికునికి. ఏంటిదంటే 2 కాళ్ళు, పిఎఫ్ ఒకటి, ఈఎస్ఐ ఒకటి, 2 కాళ్ళు. మీకు అది ఇచ్చింది సంస్థకు, కార్మికులకు కావాలనేది ఇచ్చింది అని అప్పుడు 80 లక్షలు కట్టించిండు ఫైన్ ఆయన. అప్పుడు అక్కడ చీఫ్ ఆయన ఈఎస్ఐ ద్వారా ఉండే చంద్రశేఖర్ రావు. అయితే దాని బాగా ఈ 1 కోటి రూపాయలు ఇప్పుడు కట్టాలి. అయితే ఈ 1 కోటి రూపాయలు వాళ్ళు కట్టలేక మన మీద జమ చేసి ఎట్లా కట్ చేసాడు, ఎట్లాగో 1.75 కట్ అవుతుంది. అయితే ఈ అలవెన్స్ మీద కూడా కట్ చేస్తే అది ఒక పని అయిపోతుంది వాళ్ళు కట్టాలనే ఉద్దేశంతో ఈ రకంగా పెట్టి ఈ సమావేశంలో ఏఐటీసీ ఎన్టీపీసీ బ్రాంచ్ కార్యదర్శి ఎం శంకర్, ఆర్ లక్ష్మణ్, శుక్రనాయక్, ఎం లక్ష్మణ్, ఆర్ రాజు, కే మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ MBBS MD DVL గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా, ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య, పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరక్లిక్ మీద సవారి, చలో చలో చలో. చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్, వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన PVC పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్, విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్, వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన PVC పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్. డ్రైవింగ్ లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్త తీసుకోవాలని గోదావరి కన్ బస్టాండ్ ఆవరణలో ట్రాఫిక్ ACP వెంకటరమణ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ACP వెంకటరమణ మాట్లాడారు. గోదావరి కని అన్ని ఏరియాలో రోడ్లపై ప్రయాణించే ఆటోలలో ముందున్న సీట్ల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న కారణంగా వాటిని తొలగించాలని ట్రాఫిక్ ACP వెంకటరమణ CA రమేష్ బాబు డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. స్థానిక బస్టాండ్, NTPC తదితర ఏరియాలో ఆటోల్లో ముందున్న సీట్లను తొలగించినట్టు తెలిపారు. చూడడానికి వ్యతిరేకంగా ఎక్కువ మందిని ప్రయాణికులు తీసుకెళ్తున్నారు. దాని మీద డ్రైవ్ చెప్పడం అందరూ ఆటో డ్రైవర్స్కి అవేర్నెస్ కల్పించడం జరిగింది. అన్ని ఆటోలకు ఉన్నటువంటి డ్రైవర్ ఇరువైపులో ఉన్నటువంటి రెండు సీట్లను కూడా తొలగించి వాళ్ళకి ఇంకొకసారి అలా పెట్టకుండా పెడితే కఠినంగా వాళ్ళకి జరుగుతుంది. 2000 ఆ పైన కూడా ఫైన్ వేయడం జరుగుతుంది. ఒక 2 సార్లు ఫైన్ వేసిన తర్వాత ఆటోలు కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇప్పుడు గోదావరికని బస్టాండ్లో చేశాం. ఇది కంటిన్యూగా జరుగుతుంది. NTPC కానీ, ADLEC కాలనీ కానీ, పెద్దపల్లి కానీ అంతటా కూడా దీనిపై డ్రైవ్ జరుగుతుంది. ఈ విధంగా ఎక్కువ మందిని ప్రయాణికుల్ని ఆటోలో తీసుకుపోవడం
డ్రైవర్ ఇరువైపుల అడిషనల్ సీట్లు పెట్టడం కానీ ఏం చేయకుండా అట్లాగే ఆటోకి రైట్ సైడ్ ఏర్పాటు చేసుకోమని చెప్పిన చాలామంది ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది చేసుకోవాల్సి ఉంది, వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తాను. ఆటోకి రైట్ సైడ్లో ఫిల్ ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ ఆటో కింద పడినా కూడా రైట్ సైడ్ ప్రొటెక్షన్ ఉన్న విధంగా ఉంటుంది. ఎక్కువ మంది ప్రయాణం చేయకుండా నలుగురికి సీట్ చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి అది కూడా ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా, ఆటో ఓనర్స్, ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా టికెట్ పెట్టండి. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లక్ష్మయ్య సిబ్బంది పాల్గొన్నారు. రామగుండం కమిషనర్ పరిధిలో రెండు జిల్లాల్లో రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నామని ట్రాఫిక్ ఎస్పీ వెంకటరమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం గోదావరికని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మందుబాబులకు కౌన్సిలింగ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రామగుండం కమిషనర్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినట్లు ట్రాఫిక్ ఎస్పీ వెంకటరమణ తెలిపారు. 2018 జనవరి నుండి మే 5 వరకు 444 మందిని డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకున్నట్లు, ఇందులో 36 మంది జైలు శిక్ష విధించగా మిగతా 408 మంది మందుబాబులకు 2000 రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు. అయినా వీరిలో మార్పు రావడం లేదని కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ చేస్తామని పేర్కొన్నారు. రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫున ఈ సంవత్సరం జరిపినటువంటి 799 కేసెస్ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కోర్టుకు పంపించడం జరిగింది. అందులో ఎంతమంది అది వివరాలు తీసుకోండి. పాత సంవత్సరం జైలు తెలుసా? 60 మంది జైలు సార్. 799లో సుమారు 60 మంది జైలు పడింది. 60 మందికి మిగతా వాళ్ళందరూ కూడా ఫైన్ పడింది. అది 2017 యొక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాకపోవడం, దాంతో వాళ్ళు అట్లాగే మామూలు పంపించడానికి ప్రయత్నిస్తే జరుగుతుంది. ఈసారి మాత్రం మేము కంపల్సరీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుని వస్తారు, కౌన్సిలింగ్ అటెండ్ అవుతారు, కోర్టు పెడతారు. సార్ కూడా మాట్లాడిస్తారు, దీనివల్ల అనర్థాలు ఏమున్నాయి, మీరు చేసేది మీరు తప్ప, రైటా భవిష్యత్తులు ఇట్లాంటివి చేస్తారని చెప్పేసి ఎవరైనా మాట్లాడేవాళ్ళు అనొకసారి దాంతో సార్. ఈ సమావేశంలో ట్రాఫిక్ సిఐ రమేష్ బాబు, ఎస్ఐ లక్ష్మయ్య సిబ్బంది పాల్గొన్నారు. గోదావరికని సిపిఐ భాస్కరరావు భవన్లో సిపిఐ జిల్లా కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్, ఏఐటి అధ్యక్షులు గట్టయ్యల ఆధ్వర్యంలో కార్ల్ మార్క్స్ ద్విశతాబ్ది జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రపంచ మహోత్తర మేధావి, పీడిత తాడిత ప్రజల కోసం రాజ్యస్థాపన చేసిన సిద్ధాంతకర్త కార్ల్ మార్క్స్ అని కొనియాడారు. ప్రతి ఏడాది మే 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా కార్ల్ మార్క్స్ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నారని అన్నారు. జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మన గోదర్కన్ భాస్కర్ భవన్లో ఆయన జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క జయంతి ఉత్సవానికి ముఖ్య అతిథులు సిపిఐ రాష్ట్ర నాయకులు గట్టయ్య గారు, అట్లాగే జిల్లా కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్ గారు, ఈ యొక్క కార్ల్ మార్క్స్ గారి చిత్రపటానికి పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గోసిక మోహన్, సిహెచ్ జాకబ్, మద్దల దినేష్, టి రమేష్ కుమార్, బోధమ్మ, శనిగర్భ చంద్రశేఖర్, మాటేటి శంకర్, మామిడి ఆగయ్య, పరమాత్మ, జహూర్, రామస్వామి, కడారు సునీల్తో పాటు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆలయ ప్రసాద కౌంటర్లో అవకతవకలు జరిగాయని భక్తుడు ఆలయ ఈవో రామకృష్ణరావు ఫిర్యాదు చేయడంతో సిబ్బందికి మెమోలు వెంటనే జారీ చేశారు. ప్రసాదం కౌంటర్లో 10 లడ్డూలు ఇవ్వాలని సంతోష్ అనే భక్తుడు అవుట్సోర్సింగ్ సిబ్బందిని కర్ణాకర్కు 200 రూపాయలు ఇచ్చాడు. టికెట్ ఇవ్వకుండా కనసైగతో లడ్డూలు ఇచ్చే ప్రయత్నం చేశాడని ఆలయ ఈవోకు సమాచారం అందించడంతో స్పందించిన ఆలయ ఈవో వారికి వెంటనే మెమోలు జారీ చేశారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. రామగుండం కమిషనరేట్ పోలీసులకు సైబర్ క్రైమ్ అవగాహన సదస్సులు. సైబర్ క్రైమ్ పై 3 రోజుల పాటు శిక్షణ ఇచ్చిన సిపి విక్రమజిత్ దుగ్గల్, సిఐడి ఎస్పి రామ్మోహన్.
రాజీవ్ రహదారి సర్వీస్ రోడ్డును పునరుద్ధరించాలని కాంగ్రెస్ శ్రేణుల ధర్నా. కాంట్రాక్టు కార్మికులతో వెట్టిచాకిరి చేస్తున్న ఎన్టీపీసీ అధికారులు, ఎన్టీపీసీ గేట్ ముందు ఏఐటీసీ నాయకుల ధ్వజం. ఆటోలలో ముందున్న సీట్లు తొలగించండి, ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ. ప్రమాదాల నివారణకే డ్రంక్ అండ్ డ్రైవ్, మార్పు కోసం కుటుంబ సమక్షంలో కౌన్సిలింగ్ చేస్తాం, ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ. ప్రపంచ మానవాళికి దిక్చూసి కార్ల్ మార్క్స్, సిపిఐ కార్యాలయంలో ఘనంగా కార్ల్ మార్క్స్ జయంతి వేడుకలు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి లడ్డు కౌంటర్లో అవకతవకలు, సిబ్బందికి మెమో జారీ చేసిన ఆలయ అధికారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.